ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం మనమంతా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. దేవుని నామాన్ని స్మరించడానికి ఆయన మన కొరకు రాయించిన ఉన్నతమైన మాటలు బైబిల్లోనివి మన ఎడల ప్రతి మాటలోనూ మన ఎడల ఎలాంటి ప్రేమను కన్న తండ్రి కలిగి ఉన్నాడో దానిని ప్రతి మాటలోనూ కూడా మన విషయమే చూపిస్తూ ఆయన ఎంతగా ప్రేమించాడు మన ఎడల ఎంతగా ఆశపడుతున్నాడు ఎదురు చూస్తున్నాడు అనేవి మన ముఖ్యంగా పరలోకపు తండ్రి విషయంలో మన మీద ఉన్న ప్రేమ విషయంలో మనం ఎరగాలని కోరుకుంటున్నాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదువుకుంటే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదువుకుంటే, యేసు అంటున్నారు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆ మనుష్య కుమారుని దేవుని కుమారుడిని అని, నా అంతట నేనే ఏమీ చేయక నేను నా ఇష్ట ప్రకారంగా ఏమి చేయటం లేదు, కాని తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. మాట్లాడుచున్న సంగతులన్నీ వ్రాయబడ్డాయి. వ్రాయబడిన సంగతులన్నీ మనం చదువుకొని వింటున్నాం. ఇవి కూడా మన నిమిత్తమే అని మనం అనుకోవాలి. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అని మీరు గ్రహించాలి. నన్ను పంపినవాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడుగానే ఉంటాడు. ఆయన పనిలో నేను ఉన్నంత కాలము ఆయన నా వెంట నాకు తోడుగా నా కన్న తండ్రి ఉంటాడు. దేవుని పని ఎంతమంది చేసినా, దేవుని కొరకు ఎంతమంది ప్రార్థించినా పాడినా పని చేసినా వాళ్ళందరూ కూడా దేవుడు కన్న తండ్రి వాళ్ళందరూ కూడా ఉంటాడు. నా కూడా ఉన్న నా తండ్రి మీ కూడా ఉంటున్నాడు ఉంటాడు అనే విషయాన్ని ఆయన అక్కడ బోధిస్తున్నట్టు మనం అర్థం చేసుకోగలం. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయువాడను గనుక. నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను ఎప్పుడూ చేస్తాను. ఇక నేను ఏమి చేయను, ఆయన పనుల గురించి ఆయన చెప్పటం లేదు. అవి చాలా చిన్న చిన్న పనులు అవన్నీ, ఆయన భోజనం చేయడం కానీ, ఆయన కష్టపడడం కానీ, ఆయన విశ్రాంతి తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నేను ఎల్లప్పుడూ చేయువాడను, ఎందుకంటే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. కన్న తండ్రి మనలను ఒంటరిగా, యేసును ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెడతాడని ఎలా అనుకుంటాం? ఆయన పనిలో ఆయనకిష్టమైన పనులు చేయువారు అని అర్థం. భూమి మీద ఉన్న క్రైస్తవులని చెప్పుకున్నవాళ్ళు, మేము క్రైస్తవులం అని చెప్పుకునేవాళ్ళు, మీరు ముందుగా ఆయన నేర్పిన ఈ సంగతులు, మీరు చెప్పాలి, మాట్లాడాలి. బైబిల్లో వ్రాయబడినవి తప్ప, ఆయన మీకు నేర్పించినవి తప్ప మిగిలిన వాటి వేటిని మనం చేయకూడదు. అర్థమైంది కదండి? నిజంగా తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం, తండ్రి క్రీస్తుల మధ్య ఉన్న బంధం అండి, అమూల్యమైన బంధం అది. నిజంగా తన తమ్ముళ్ళైన మనందరి కోసం, చెల్లెళ్ళైన మనందరి కోసం ఆయన వివాహాన్ని కోరుకోలేదు, గృహ జీవితాన్ని కోరుకోలేదు, సంసార సుఖాలను కోరుకోలేదు. తండ్రి ఇష్టాన్ని, తండ్రి ఇష్టం ఏంటంటే నువ్వు వివాహం చేసుకోకూడదని ఆయన. అలాగే తండ్రి ఏమండి, తండ్రి కోరుకున్నాడు, లేకపోతే ఎందుకు ఆయన అలా ఉంటాడు?
పేతురు గారు వివాహం చేసుకోలేదా? స్టెఫను గారు వివాహం చేసుకోలేదా? యోహాను గారు వివాహం చేసుకోలేదా? వీళ్ళందరూ వివాహాలు చేసుకున్నారు. మరి యేసు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఎందుకు చేసుకోలేదంటే, నంతట నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అంటున్నాడు. తండ్రి నాకు నేర్పించాడు, నాయన నువ్వు వెళుతున్నావు, 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరుగుతావు, ఈ 3.5 ఏళ్లలో నీకంటూ వివాహం జరిగితే నీ భార్య బంధం ఒకటి నీకు ఏర్పడుతుంది, అంతటితో ఆగిపోతుందా? పిల్లల బంధం, పిల్లలు పుడతారు, వాళ్ళ గురించిన ఆలోచనల వల్ల నీ భార్య ద్వారానైనా నీ మనసులో పెట్టచ్చు. ఇలా నువ్వు విలువైన ఈ 3.5 ఏళ్ళు కూడా కుటుంబం కోసమే నువ్వు అయిపోతే, కుటుంబానికే బలైతే, కుటుంబ కోరికలు తీర్చడానికే నీ జీవితాన్ని నువ్వు గడిపితే, మరి నేను నీకు అప్పగించిన పని అది పూర్తి చేయగలవా? పూర్తి చేయగలవు అంటే నువ్వు వివాహం చేసుకోవచ్చు. లేదు నాయన, నేను వివాహం చేసుకోను. నిజంగా కన్న తండ్రి మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడా యేసుక్రీస్తు అంటే త్యాగశీలండి ఆయన. మన కోసం తన ప్రాణమివ్వడం ఒక ఎత్తు, మన కోసం తన ప్రాణమివ్వటం ఒక ఎత్తు అయితే, మన కోసం సర్వాన్ని త్యాగం చేసినటువంటి వానిగా మన కనబడుతున్నాడు ఆయన. వివాహాన్ని కోరుకోలేదు, బంధువర్గాన్ని కోరుకోలేదు, ప్రపంచాన్ని కోరుకోలేదు, తన సుఖాలను కోరుకోలేదు. తన ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించవలెను. మీరు గ్రహించాలి. ఎందుకంటే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయనే నాకు తోడుంటే నాకు తోడుగా నా భార్య అవసరమా? నాకు తోడుగా పిల్లలు అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే చాలా తక్కువ కాలం యేసుక్రీస్తు భూమి మీద జీవించారు, చాలా తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో నా సుఖాల విషయం నేను ఆలోచించడం మొదలు పెడితే నేను ఎవరి పనుల మీద ఎవరి పనులు చేయగలను? కనుక నా తండ్రి పనులకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే, చాలాసార్లు చాలా ఇళ్లల్లో కొన్ని ఘర్షణలు జరుగుతుంటాయండి, కొన్ని మాటలు. ఏమండి మీకు ఎప్పుడు దేవుడేనేటండి, కుటుంబం మీకంటూ ఒక భార్య ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకోరా అని అడిగిన భార్యలు మనకు తెలుసండి భర్తలని. లేదా భర్తల భార్యల్ని, ఏంటి నీకు ఎప్పుడు ప్రార్థన, దేవుడు, దేవుని పనులే, ఎప్పుడు నీకు ఇవేనా? నేనంటూ ఒక భర్తను ఉన్నాను, నాకంటూ కొంత సేవ చేయవలసిన అవసరత నీ మీద ఉంది, ఇవన్నీ నువ్వు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించే భర్తలు ఉన్నారండి. తండ్రి పనిని చేస్తున్న భార్యలను ప్రశ్నించే భర్తలు ఉన్నారు. తండ్రి పనిని చేస్తున్న భర్తలు భర్తలను ప్రశ్నించే భార్యలు ఉన్నారు. ఇలాంటి అలసటి, మనం పొందుతున్న ఇలాంటి అలసటి యేసుక్రీస్తు పొందడం ఇష్టం లేక, ఆయన అన్న మాట చూడండి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుచున్నానని మీరు గ్రహించుకొనవలెను. ఎంత లోతైన మాటలండి అవి. ఏంటి త్యాగం చేయటం చిన్న విషయం కాదండి, త్యాగం చేయటం చిన్న విషయం కాదు. తన జీవితాన్ని క్రీస్తు తండ్రికి అప్పగించటం అనేది చాలా గొప్ప జీవితం అండి అది. ఎందుకంటే శోధింపు, ఆయన్ని శోధించాడు అపవాది. మనల్ని ఈరోజు భార్య పెళ్లి కాని వారిని శోధించినట్టు, పెళ్ళైన వారిని శోధించినట్టు దుష్టుడు ఎప్పుడూ మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అంతే కదండి, ఏ క్షణం కూడా మనం ఖాళీగా ఉండవు, మన మెదడులోకి వస్తాడు. ఏవేవో తప్పుడు ఆలోచనలు కలిగిస్తాడు, ఏవేవో తప్పుడు అనుభూతులు కల్పిస్తాడు, మన మైండ్ డైవర్ట్ చేస్తాడు దేవునిలో ఉండకుండా. కష్టాలో, రోగాలో, బాధలో, కన్నీళ్ళో, ఏదో ఏదో ఒక రకమైనటువంటి మరి ప్రమాదాల్లో మనల్ని ఇరికిస్తూ మనం దేవుడి నుంచి దూరం చేయాలని సకల ప్రయత్నాలు అన్ని వేళలా వాడు చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే దేవునిలో ఉండకుండా మార్గం తప్పించటమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. ఓయో విషయం మీ అందరికీ తెలుసు కదా, దేవుని విషయం
దేవుని విషయంలో నమ్మకంగా ఉండకూడదు. దేవుని విషయంలో నమ్మకంగా ఉండకూడదు. దేవుని మర్చిపోయే జీవితం కావాలి. అలాంటి ప్రయత్నాల్లో సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దానికి కాలం తక్కువైపోయింది. ఎందుకంటే అంత్యకాలం వచ్చేసింది కదా. ఈ అంత్యకాలంలో ప్రమాద స్థాయికి వచ్చేసాం. ప్రపంచం ఎప్పుడు మండిపోద్దో తెలియని రోజులలో కొద్ది కాలంలోనే ప్రపంచం అంతా మండిపోతుందా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అందులో సాతాను కూడా మండిపోతాడు. రాత్రి మనం చదువుకున్నట్టుగా వాడు కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. కనుక వాడికి వెళ్ళిపోయే టైము తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, నా అంతాన్ని చూస్తాడు, నన్ను అగ్ని గంధకాల్లో బంధిస్తాడు. వాడు ఆలోచనలో ఉంటాడు. కనుక మనల్ని విడిచిపెట్టడు. మనం దేవుళ్ళు ఉన్నవాళ్ళం మనమేనండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఎవరి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నారండి. వాళ్ళకి దేవుడు దెయ్యం ఏమీ లేదు. అంతా దెయ్యమే, అంతా లోకమే, అన్ని లోక సంగతులే. ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం, ఏం త్రాగుతున్నాం, ఎంత సంపాదించాం, ఎలా సుఖపడుతున్నాం, ఇవి తప్పించి మరొక ఆలోచన లేదు కదండి. ఏం చదువుకుంటున్నాం, ఏం ఉద్యోగం చేస్తున్నాం, ఎంత జీతం సంపాదిస్తున్నాం, నా కుటుంబాన్ని కొరకు నేను ఏం కట్టిస్తున్నాను ఇల్లు, ఇలాంటివన్నీ ఆలోచనలో వాడి జీవితకాలం అంతా అయిపోతుందండి. ఈ విషయం సాధారణకు తెలుసు. వాడు బ్రతుకు కూడా అంతమైపోతుంది. మనతో పాటు వాడు కూడా నరకానికి వచ్చేస్తాడు. రాత్రి చదువుకున్నాం. కనుక వాడు వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే టైము మనకు అర్థం కాకపోయినా సాతానికి అర్థమైపోయింది. తాను కొంచెము కాలమే ఉంటానని తెలుసుకున్నాడు. మనం ఎంతకాలమైనా ఉండడానికి ప్రయత్నిస్తాం. మనం ఆశపడతాం, భూమి మీద బ్రతకడానికి ఆశపడతాం. చావు అంటే భయపడతాం. చావు రాకూడదు అనుకుంటాం. రోగాల బారిన పడకూడదు అనుకుంటాం. కానీ సాతాను వాడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మరీ పిచ్చెక్కిపోయి తిరుగుతున్నాడు మన మధ్య. మరీ మన మధ్య తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? బైబిల్ను బట్టి తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించుకోవాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయువాడును. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు నా కూడే ఉన్నాడు. సిలువేసినప్పుడు నా కూడే ఉన్నాడు. కొరడాలతో కొట్టినప్పుడు నా కూడే ఉన్నాడు. ఉమ్ము వేసినప్పుడు, చెంపదెబ్బలు కొట్టినప్పుడు నా కూడే ఉన్నాడు. అవమానించినప్పుడు నా కూడే ఉన్నాడు. అంటే దేవుడు ప్రక్కనుండే జరుగుతున్నాయా ఈ పనులన్నీ? అన్నీ కన్నతండ్రి ప్రక్కనుండగానే యేసుక్రీస్తుకి అవమానాలన్నీ, ఈ భయంకరమైన పరిస్థితులన్నీ జరిగాయి. మరి మనకి మనకైనా అంతేనండి. దేవుడు మన ప్రక్కనున్నా మనకి ఎన్నో కష్టాలు. దేవుడు మన ప్రక్కన ఉన్నా మనకి ఎన్నో బాధలు. దేవుడు ఉన్నాడనే ఆనందంలో మనం ఉండాలే తప్ప, దేవుడు నాతో ఉన్నాడనే ఆనందంలో మనం ఉండాలి. అలవాటు చేసుకోవాలి. అది నాకేంటి, దేవుడు నా కూడా ఉన్నాడు. ఎన్ని కష్టాలు ముండ్లకీరను పెట్టినప్పుడు కూడా నా తండ్రి నా కూడా ఉన్నాడు అనుకున్నాడు యేసుక్రీస్తు. బల్లెపు పొడి పొడిచినప్పుడు కూడా నా తండ్రి నా కూడా ఉన్నాడు అని. ఇన్ని బాధలను, ఇన్ని బాధలను తట్టుకుంటూ తట్టుకోలేని ఒక మాట శరీరంతో ఉన్నాడు కనుక మనలాగే ఒక తట్టుకోలేని ఒక మాటను ఆయన నోట వచ్చిందంటే ప్రప్రథమంగా అదే చివరిసారిగా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెట్టావు అన్నాడు. తట్టుకోలేకపోతున్నాడండి. శుక్రవారం నుండి, లక్షవారం నుండి ఆయన్ని బంధించారు. ఇంకా బంధించిన దగ్గర నుంచి పిలాదు దగ్గరికి, హేరోదు దగ్గరికి తిరుగుతూనే ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లిన వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు. ఒక్క మాట కూడా ఆయన అనలేదండి. తండ్రి తనకు కూడా ఉన్నాడు కనుక. తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అనుకుంటున్నాడు. ఉన్నాడండి, 100% తండ్రి ఉన్నాడు. కానీ కాళ్ళకు శీలలు వేసినప్పుడు, చేతులకు
నెత్తిన ముండ కిరీటం పెట్టినప్పుడు, ప్రక్కలో బల్లెపు పోటు వేసినప్పుడు, శరీరం అంతా తూట్లు తూట్లుగా ముక్కలు ముక్కలుగా లేచిపోయండి కొరడాలతో కొట్టినప్పుడు ముక్కలు ముక్కలు లేచిపోయాయి. అలాంటి భయంకరమైన వాతావరణంలో రక్తపు గడ్డగా ఉండి అయిపోయాడు. యేసుక్రీస్తుగా కనబడటం లేదు. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు రక్తం, ఆయన రక్తం. తట్టుకోలేని ఆయన, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు. శరీరంలో ఉన్న మనం ఎన్నో అనగలం, కానీ యేసు ఒక్క మాట అనగలిగాడు. ఏమి దేవుడు, ఏమి లోకం, దేవుడు గురించి బ్రతికితే అన్ని బాధలే అంటాం మనం. అయితే మనం ఓర్చుకోలేక అన్ని బాధలు యేసుక్రీస్తు పొందినన్ని బాధలు మనం పొందవండి, కానీ ఓర్చుకోలేక మనమే అలా అనుకుంటా ఉండి. నిజంగా మహానుభావుడు సిలువులో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త ఇంచుమించు 3 గంటలప్పుడు 26వ అధ్యాయము 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిలువ మీద ఉన్నాడు ఆయన. కరకొర ప్రాణాలతో ఉన్నాడు. ఏ క్షణాన్ని కళ్ళు మూసేస్తాడో తెలీదు. అలాంటి సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు, నా కూడా ఉండి నన్ను పట్టుకొని నన్ను నడిపించే నా తండ్రి, నన్నెందుకు నీ చెయ్యి ఎందుకు నన్ను వదిలింది. విడిచిపెట్టాలి కన్న తండ్రి, ఆ చెయ్యి విడిచిపెట్టాలండి. ఏ కన్న తండ్రి కళ్ళ ఎదుట కొడుకుని చిత్రహింసలు పెడితే ఏ తండ్రి ఊరుకోడండి. మీరు మీ పిల్లల్ని చిత్రహింసలు పెడితే ఊరుకోగలరా? మనం ఊరుకోగలమా? మనం ఊరుకోలేమండి, మనం ఊరుకోలేము. ఏడవటమో, కాళ్ళు పట్టుకోవటమో, దండించడమో, తిరుగుబాటు చేయటమో తండ్రిగా తల్లిగా మనం చేస్తాం భూమి మీద మన పిల్లల ఏడలు ఇలా జరిగితే. కానీ ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడో తెలుసా? ఆ చెయ్యి పెట్టు పట్టుకున్నాడా జరిగిన ఆ ఘోర కలి ఆయన చూస్తుంటే ప్రపంచాన్ని మండించేయాలి, ఒక క్షణంలో బూడిది చేసేయాలనిపిస్తుంది ఆయనకి. ఒక తండ్రి భూమి మీద తన పిల్లలు బాధపడితే చూడలేనప్పుడు పరలోకమందున్న దేవుడు మహాశక్తి సంపూర్ణుడు, సర్వసంపూర్ణుడైన ఆయన, ఆకాశ మహాకాశముల మీద ఉన్న మన కన్న తండ్రి, ప్రపంచం ఏమాత్రమండి ఆయనకి, మనుషులు ఏమాత్రమండి ఆయనకి, ఊపిరి తీశాడు అంటే ఎగిరిపోతారండి, నరజాతి సంహారం అయిపోతుంది. చూశారండి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ప్రపంచాన్ని, మానవాళిని చూస్తుంటే ఈ రోజుల్లో నరసంహారం. హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ ఏది? నువ్వు ముందే అనేసుకుంటావా హ్యాపీ న్యూ ఇయర్ అని, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ముందే చెప్పేస్తావా? 2022 గొప్ప ఆనందకరమైన సంవత్సరం నువ్వు చెప్తావా? అనుభవించే కష్టాలు ఈ సంవత్సరంలో నీకు ముందున్నాయి. జరిగే గతించే ఒక్కొక్క రోజులో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ప్రపంచ మానవాళ్ళే అడుగడుగున ఏమైపోతుందో, దహించుకుపోతుందో మీ కళ్ళారా న్యూస్లో మీరు చూస్తారు. ఇక హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి? శుభం జరిగితే హ్యాపీ న్యూ ఇయర్ అనాలి, అంతే కదండి. 2020ని హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం, 2020ని ఎందరినో పోగొట్టుకున్నాం, 2021 హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. నిన్నటి వరకు ఎన్ని కష్టాలు, మొన్నటి వరకు ఎన్ని కష్టాలు పడ్డామో మనకందరికీ తెలుసు. 2022 హ్యాపీగా ఉంటుంది అనుకుంటామా? లక్షల మీద శవాలు రాలిపోతున్నాయని మనందరికీ తెలుసు. హ్యాపీ న్యూ ఇయరా? హ్యాపీగా ఉంటారా? మీరు హ్యాపీగా ఉండగలరా? బయటికి వెళ్తే భయం, ఇంట్లో ఉంటే భయం, ఎవరితోనైనా మాట్లాడితే భయం, ఏమైనా తెస్తే భయం, తింటే భయం, నిద్రపోతే భయం, కళ్ళు మూసుకుంటే భూమి ఎప్పుడు బద్దలవుతుందో తెలీదు, భూమి ఎప్పుడు కదిలిపోతుందో తెలీదు, అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్దలైపోతాయో తెలీదు,
ఆకాశం తూములు విప్పబడి ప్రచండమైన ప్రళయాలు సునామీలు వరదలు వస్తాయో తెలీదు. అనుక్షణం భయంలో భయం గుప్పిటిలో ప్రపంచమంతా గడగడలాడిపోతుందండి. ఈరోజు ఈ రోజులు అలాంటివే. మీకు జ్ఞానం లేకపోవటం వల్ల ప్రపంచ స్థితిగతులు మీకు తెలియకపోవటం వల్ల మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ప్రపంచంలో మన మనుషుల కష్టాలని. చాలా భయంకరమైన కష్టాలండి. హ్యాపీ న్యూ ఇయర్ కాదండి, అన్హ్యాపీ ఇయర్, కష్టాల సంవత్సరం, బాధల సంవత్సరం, రోగాల సంవత్సరం. దేవుని పిల్లలారా, ఆలోచిస్తే భయం అండి. కొడుకుని అందుకే విడిచిపెట్టాడు, ఇక తట్టుకోలేక చూడలేక, సిలువలో తన కొడుకును చూడలేక, సిలువలో అలాగే క్రీస్తును చూడాలని ఆనాటి నరసమాజం ఆయన్ని చంపేసిందండి. ఆయన్ని అలాగే చూడాలట. ఒకడు తల నరికి సంతోషిస్తాడు, ఒకడు కాళ్ళు చేతులు నరికి సంతోషిస్తాడు, ఒకడు తుపాకీతో కాల్చి సంతోషిస్తాడు, ఒకడు రాయి పడేసి నెత్తిన బుర్ర చితక్కొట్టి సంతోషిస్తాడు. కానీ యేసును చంపింది ఇంకా క్రూరంగా అండి. ఒక్కసారి చంపలేదండి వాళ్ళు, క్షణక్షణం చంపారండి. క్షణక్షణం లక్షవారం నుండి శుక్రవారం సిలువలో వచ్చినంత వరకు, మరణించినంత వరకు క్షణక్షణం చంపారండి యేసుక్రీస్తుని. బాధ అనుభవించాడండి ఆయన. అది చూడలేని కన్న తండ్రి బాధ అనుభవించాడండి. చెయ్యి విడిచిపెట్టక తప్పలేదండి. కాసేపు మన కోసం ప్రపంచ మానవులు రక్షింపబడాలి, వారి పాపాలు యేసు రక్తము ద్వారా కడగబడాలి. కనుక యేసు రక్తం బయటకు రావాలి. యేసు రక్తం బయటకు రావాలంటే నరజాతి యేసును హింసించాలి రక్తం బయటకు వచ్చినట్టు. ఏటండి ఘోర రక్త చరిత్ర. కన్న తండ్రి ఊరుకున్నాడండి. ఇవన్నీ తెలుసుండి మాట్లాడిన మాటలండి. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను, ఇవన్నీ ఇలా చేయాలని నా తండ్రి నాకు చెప్పాడండి అంటున్నాడండి యేసుక్రీస్తు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నీకు తోడుగా ఉంటాను నాయన, నువ్వు ఇవన్నీ అనుభవించు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయవాడును. ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆహా, ఎంత ప్రేమ ఆ కన్న తండ్రి మీద క్రీస్తు యేసుకి. మరి మనం కూడా క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నాం, క్రీస్తును ధరించుకున్నామని. ఏం కష్టాలు అనుభవిస్తున్నారు చెప్పండి క్రీస్తు కోసం? రావటం, వెళ్ళటం, ప్రార్థించటం, పని చేయటం, ఇవ్వటం, ఇవన్నీ చేయగలుగుతున్నారా మీరు? అలా చేస్తేనే తప్ప పరలోక రాజ్యానికి చేరలేమండి. బహుభద్రం ఈసీగా తీసుకోకండి దేన్ని. మనం పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వలె ఇన్ని కష్టాలు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. గాడ్ బ్లెస్ యూ.